ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీఈ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్, అంటే ఈరోజు పెళ్ళికి ముందు రోజు అన్నమాట. సో ఈరోజు ప్రధానం తీసుకొచ్చి భవానీ అంటే పెళ్లి కూతురు ఇక్కడి నుంచి అబ్బాయి వాళ్ళ ఊరు అంటే విడిదింటికి వెళ్తుందన్నమాట. సో ఈరోజు పెళ్లి కూతుర్ని చేసి కూర్చోబెట్టారు. అండ్ చిన్న ఫంక్షన్ లాగా అంటే భోజనాలు ఇలా పెట్టుకున్నారనమాట. సో మనం ఏదైనా పెట్టేది ఇంకేమన్నా ఉంటే దగ్గర వాళ్ళు చుట్టాలు ఆడపిల్లకి పెట్టే ఏమన్నా ఉంటే ఈరోజు పెట్టేస్తారు కదా. సో అలా నేనైతే మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేశాను. ఆ వీడియో మీరు నిన్న చూశారు, చూడని వాళ్ళైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఎండ్ కార్డులో కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ నేను మీకు మొన్న పెళ్ళికి తీసుకున్న శారీ అని చెప్పి చూపించాను కదా, పైతాని పింక్ పట్టు శారీ. సో అదే కట్టుకున్నాను నేను. సో ఇది యాక్చువల్గా నేను పెళ్లి కోసం అని తీసుకోలేదు, పెళ్ళికి పట్టు చీర తీసుకున్నాను. అది నేను ఇంతకు ముందు ఎప్పుడో తీసుకుని స్టిచ్ చేయించాను, అది నేను మీకు రేపు పెళ్లిలో కట్టుకున్నప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ హనీ వేసుకున్న పట్లంగా వచ్చేసి ఇది యాక్చువల్గా నాది శారీ. నేను అసలు కట్టుకొని మనకి ఎవరైనా ఎప్పుడైనా పెట్టిన శారీస్ అలా ఉంటాయి కదా, సో అలా నేను కట్టుకొని శారీ అనమాట పట్టుదే. సో అది నేను హనీకి లంగా జాకెట్ లాగా స్టిచ్ చేయించాను. చాలా బాగుంది హనీ వేసుకుంటే, ఫుల్ శారీ కాబట్టి తనకి చాలా గేర్ వచ్చింది. ఇది నేను విజయవాడ నా బ్లౌజ్ అది హనీ లంగా వచ్చేసి విజయవాడ శ్రీవిద్య జిల్లా గారి దగ్గర స్టిచ్ చేయించాను. బాగా స్టిచ్ చేస్తారు తను. లాంగ్ ఫ్రాక్స్ అవనివ్వండి, శారీ బ్లౌజెస్ అవనివ్వండి, ఏవైనా పిల్లలకి లెహెంగాస్ క్రాప్ టాప్స్ ఇలాంటివన్నీ బాగా స్టిచ్ చేస్తారు. సో శ్రీవిద్య గారి డీటెయిల్స్ అండ్ నా శారీ డీటెయిల్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. శారీ కలర్ నేను ఫస్ట్ టైం కట్టుకోవడము, తీసుకున్నప్పుడు ఇంత బ్రైట్గా ఉంది, అసలు నాకు సూట్ అవుతుందో లేదో ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే నేను ఇంకా పెట్టేవి మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఒక శారీ ఒకటి పెట్టాను. అండ్ ఇప్పుడు నేను ఒక శారీ తీసుకుని ఇంకా భవానీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ భవానీ రెడీ అయిపోయి కూర్చుని ఉంది. ఫుల్ వర్షం పడుతుంది బయట అయితే. ఆ 3 డేస్ కూడా ఆ 2-3 డేస్ కూడా బాగా వర్షాలు పడినాయి. సో ఆ రోజు ఫుల్ వర్షం పడింది, మేము అసలు అనుకోలేదు ఆ రోజు వర్షం పడుతుందని. సో యాక్చువల్గా కింద పార్కింగ్లో ప్లాన్ చేసుకున్నాము, కస్తూరాంటీ వాళ్ళ మ్యారేజ్ చేసాం కదా అట్లా, కాకపోతే వర్షం పడడం వల్ల ఇంకా ఆంటీ వాళ్ళ అపార్ట్మెంట్లో పైనే ఫ్లాట్లోనే పెట్టుకున్నామన్నమాట. ఇక్కడ నేను ఇంకా హనీ ఇద్దరం కలిసి భవానీకి గిఫ్ట్స్ అయితే చేసేస్తున్నాము, గిఫ్ట్ చేసి ఫొటోస్ దిగుతున్నామన్నమాట. ఇంకా గిఫ్ట్ పైన గిఫ్ట్ చేసి మేమందరం ఫొటోస్ సెల్ఫీస్ దిగిన తర్వాత ఇంకా కింద భోజనానికి వచ్చాము. అందరికన్నా లాస్ట్ నేను కావ్య ఇద్దరమే తిన్నామన్నమాట. అందరూ భోజనం చేస్తారు, అప్పటికి టైం 3:30 అలా అవుతుంది కావచ్చు, ఎందుకంటే వర్షం పడుతుంది బాగా.
సో ఇంకా నేను ఫీవర్ ఉండడము వీటన్నిటి వల్ల కొంచెం నీరసము లేట్గా రెడీ అయ్యాను. నాతో పాటు ఇంకా కావ్య నేను ఎప్పుడు తింటే అప్పుడే అన్నట్టు తను లేట్గా తింటుంది. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. విజయవాడలో అమ్మ క్యాటరర్స్ అని ఉంటారు పోరెంకి, అలా చాలామందికి ఐడియా ఉంటుంది విజయవాడ వాళ్ళకైతే కనుక. ఫుడ్ చాలా రీజనబుల్ కాస్ట్లో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళైతే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఇప్పుడు నాకు తెలియని ఒక కొత్త పద్ధతి చూస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటిది ఇదంతా కూడా. సో ఇక్కడ ఏం చేశారంటే ఒక మంచం వేశారు, మంచం వేసి దాని మీద ఒక దుప్పటి వేసి అక్కడ భవానీని కూర్చోబెట్టారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మంచం మీద అబ్బాయి వాళ్ళు, అబ్బాయి తరపున కొంతమంది వస్తారనమాట. వచ్చి వాళ్ళు కొన్ని అమ్మాయి కోసం తీసుకొస్తారు, అమ్మాయి కోసం అలానే వాళ్ళు ఆడపడుచుకి అలా ఇచ్చేవేవో ఒక సూట్ కేస్ తీసుకొచ్చారు. సో నేను మీకు చాలా వరకు కావ్య వీడియో తీసింది, నాకు అర్థమైనంత వరకు నేను చూశాను అంతే, నేను ఎవరిని అడిగి తెలుసుకోలేదు. మీకు ఎవరికైనా అసలు ప్రధానం అంటే ఏంటి, ఎందుకు తీసుకొస్తారు, అందులో ఏమేమి తీసుకొస్తారు ఇలాంటిది ఏమన్నా తెలిసి మీకు నిజంగా అంత ఓపిక ఉంటే కనుక డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో తెలియని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ప్రధానం అంటే అవన్నీ తీసుకొచ్చారు, అవన్నీ ఇక్కడ మంచం మీద పెడుతున్నారన్నమాట. అండ్ ఇక్కడ అందరికీ వచ్చిన ఆడవాళ్ళందరికీ పసుపు, కుంకుమ, గంధం, కాళ్ళకి పసుపు అలా అన్నీ రాస్తున్నారు. సో నేను చాలా తక్కువ కాళ్ళకి పసుపు మొత్తం ఫుల్గా రాసుకోవడము రేర్ అన్నమాట. అందులో ఇక్కడ హైదరాబాద్లో మనల్ని పేరెంట్ వాళ్ళకి పిలిచేదే చాలా తక్కువ కదా. సో అలా బాగా అనిపించింది ఆ రోజు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బియ్యం పోస్తున్నారు, అంటే వాళ్ళు తీసుకొచ్చిన ప్రధానం సూట్ కేస్ ఏదైతే ఉందో అది పెట్టడానికని చెప్పి కొన్ని అట్లా బియ్యం పోస్తున్నారు అన్నమాట. బియ్యం పోసి అక్కడ తాంబూలం పెట్టి కొన్ని డబ్బులు అట్లా బ్లౌజ్ పీస్, ఎండు కొబ్బరి ఇలా పెడుతున్నారనమాట. అప్పుడు అవి పెట్టిన తర్వాత అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చిన ప్రధానం అక్కడ పెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది అంటే ఉన్న వాళ్ళల్లో పెద్ద ముత్తైదువులు, అంటే పెద్దవాళ్ళు అంటాం కదా, సో ఉన్న వాళ్ళల్లో పెద్ద ముత్తైదువుల చేత ఆ ప్రధానం బాక్స్ని ఓపెన్ చేపిస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే అక్కడే నుంచుని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నానమాట. ఆంటీ ఇప్పుడు ఇక్కడ భవానీ మ్యారేజ్ గురించి చాలామంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయడము, కట్నం ఎంత అండ్ ఆ డీటెయిల్స్ ఎలా ఏంటి అని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా ఇది ఆంటీ వాళ్ళ రిలేటివ్సే అనమాట, అండ్ ఆంటీ వాళ్ళ ఊరే భవానీని కూడా ఇచ్చారనమాట. సో అక్కడ ఆంటీ వాళ్ళ పుట్టింటికే భవానీ, అక్కడ భవానీ అత్తిళ్ళయిందనమాట ఇప్పుడు. సో అలా. అండ్ ఇక్కడ ప్రధానంలో ఏమైతే తీసుకొచ్చారో అది మొత్తం ఓపెన్ చేసి అందరూ చూసేలాగా అక్కడ పెట్టారనమాట. ఇందులో ఏమేమి తీసుకొచ్చారంటే అమ్మాయి అంటే పెళ్ళి కూతురు రేపు ముహూర్తానికి కట్టుకునే పట్టు చీర, అమ్మాయి పెళ్ళి కూతురుకి మెళ్ళో వేసుకునే తాళి చైన్, ఆ తర్వాత కళ్యాణపు ఉంగరము, ఇంకా వాళ్ళు ఏమైతే పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ఈ ప్రధానంలో తీసుకొస్తారు, ప్రధానంలో పెడతారంట. సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంలో వాళ్ళు ఇంకా జీలకర్ర, బెల్లం, ఎండు కొబ్బరి, ఇంకా కొన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి అందులో, ఉల్లిపాయ, వెల్లుల్లి అవి కూడా చూశాను నేను, పసుపు, కుంకుమ, ఇంకా ఇలా చాలా తీసుకొచ్చారు. సో మెయిన్ ఏవైతే ఉన్నాయో అరటిపళ్ళు, మెయిన్ అరటి గెల కూడా తీసుకొచ్చారు, తాంబూలము, పసుపు, కుంకుమ, పువ్వులు. ఈ అమ్మాయి ఏవైతే పెట్టుకోవాలో, ఇప్పుడు అమ్మాయి ఏవైతే వేసుకోవాలో అవన్నీ పెళ్లి కూతురు ఒళ్ళో పెట్టేశారనమాట. సో ఇప్పుడు ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళు పెట్టిన పట్టు చీర అంటే ముహూర్తం శారీ ఉంటుంది కదా, ఆ శారీ కట్టుకోవాలి. సో ఇది నేను కొత్తగా చూస్తున్నాను అనమాట, ఇంతకుముందు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. అంటే మన వరకు పెళ్ళి పట్టు శారీ అంటే ముహూర్తానికి కట్టుకుంటాం కదా డైరెక్ట్, కాకపోతే ఇక్కడ ప్రధానంలో వాళ్ళు అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చి ఆ శారీ పెళ్లి కూతురు కట్టుకుంది పెళ్ళికి ముందే, ముందు రోజే ప్రధానం తీసుకొచ్చినప్పుడు. సో నేను ఆంటీని అడిగాను అనమాట, ఇలానే కట్టుకుంటారు, మళ్ళీ ఇది తీసేసి వేరే చీర కట్టుకుని భవానీ ఇక్కడి నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి అంటే విడిది ఇంటికి వెళ్తుంది, మళ్ళీ రేపు ముహూర్తానికి ఇదే శారీ కట్టుకుంటుంది. అండ్ చైన్ కూడా
ఏదైతే మనకి రేపు వేస్తారో మెళ్ళో ఆ చైన్ అలానే కళ్యాణ పుంగరం కూడా ఇప్పుడే పెట్టుకుందనమాట. మళ్ళీ రేపు అబ్బాయి అవన్నీ పెడతాడు. సో ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చారనమాట అవన్నీ బెల్లము, వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలము, అరటికలు అవన్నీ తీసుకొచ్చారు కదా, ఎండు కొబ్బరి బెల్లము. మెయిన్ మేజర్ ఏంటంటే నేను చూసింది వాళ్ళు ఎక్కువ ఎండు కొబ్బరి బెల్లం తీసుకొచ్చారు కదా, అది ముక్కలు చేసి అందరికీ పెట్టారనమాట. అండ్ అక్కడే అందరూ తిన్నారు కూడా. సో అదొకటి బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి కొత్తది ఏంటంటే ఇక్కడ వాళ్ళు చాలా తమలపాకులు తీసుకొచ్చారు, ఎండు ఖర్జూరము, వక్క, ఇంకా కాయిన్స్ అనుకుంటా, ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక బేసిన్లో పెట్టారు. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే అవన్నీ ఇట్లా అన్నీ కలిపి వచ్చేటట్టు, ఇప్పుడు భవానీ తీస్తుంది చూస్తున్నారు కదా, అలా అన్నీ కలిపి వచ్చేటట్టు తన ఒళ్ళోకి 5 సార్లుగా తీసుకోవాలంట. సో ఇది ఎందుకు ఏంటి అనేది నాకు అస్సలు ఐడియా లేదు. తన ఒళ్ళోకి తీసుకోవాలి యాక్చువల్గా. సో ఇక పట్టు చీర కదా ఉంది అందుకని చెప్పి అలా. సో అవన్నీ మళ్ళీ అందులో నుంచి కొన్ని అబ్బాయి వాళ్ళకి పెట్టాలి అండ్ కొన్ని తను తీసుకోవాలన్నమాట, తను మూట కట్టుకోవాలి. సో ఇది ఎందుకో నాకు అస్సలు ఐడియా లేదు. చూడడానికైతే నాకు నేను కొత్తగా చూస్తున్నాను. సో తన ఒళ్ళోకి తీసుకుందనమాట ఇవన్నీ, ఎండు ఖర్జూరం, వక్క, తమలపాకులు అండ్ కాయిన్స్ ఇవన్నీ ఉన్నాయి అందులో. అండ్ ఇక్కడ భవానీ కట్టుకున్న పట్టు శారీ వచ్చేసి ఆంటీ వాళ్ళు ముగ్ధాలు తీసుకున్నారు, బాగుంది ఆ శారీ. ఇంకా ముహూర్తం టైంకి కట్టుకున్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ ఇక్కడ అక్కడ మొత్తం కింద కంప్లీట్ అయిపోయిన తర్వాత భవానీ పైకి వచ్చి శారీ చేంజ్ చేసుకుంది. అండ్ ఇక్కడ ఇవి వడిబియ్యం కావచ్చు, నాకు పెద్దగా ఐడియా లేదు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇంకా భవానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట, అంటే అక్కడికి విడిదింటికి వెళ్ళిపోతుంది. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ ప్రతి ఆడపిల్లకి అని చెప్పొచ్చు. అది ఆ ఫీలింగ్ ఎలా వచ్చేస్తుందంటే ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతున్నాం వీళ్ళందరినీ వదిలిపెట్టి అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడ భవానీ అయితే చెప్పాలంటే ఆంటీకి హెల్త్ బాగోదు, అంకుల్ని తను కొన్ని ఇయర్స్గా చూసుకుంటుందన్నమాట. తన చదువు అయిపోయిన దగ్గర నుంచి ఆంటీని దగ్గరుండి ఆంటీకి హెల్త్ బాగోదు కాబట్టి ట్యాబ్లెట్స్ ఇవ్వడము, టైంకి భోజనం పెట్టడము ఇలాంటివన్నీ చూసుకుంటా ఉంది. సో ఆ బాండింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఆంటీ, అంకుల్, భవానీ చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ చూసే వాళ్ళకి మా అందరికీ కూడా బాగా అనిపించింది ఎలా ఏంటి అనేది. కానీ తను చాలా స్ట్రాంగ్గా వెళ్ళిందనమాట. మా కస్తూర్ ఆంటీనే బాగా ఏడ్చారు ఆంటీ, అంకుల్ ఇద్దరు కూడా. అండ్ ఆ టైంకి నేను చాలా వీక్ అనమాట, ఇలాంటివి చూడాలంటే ముందే ఏడిపోచ్చేస్తుంది. అందుకే ఒక సైడ్కి అలా కూర్చుని పోయి ఉన్నాను. ఏడిపోస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటా, ఇంకా పక్క నుంచి నేనే అలా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ సాయి భవానీ వాళ్ళ తమ్ముడు మీకు కనిపిస్తున్నారు కదా. చాలామందికి మన సబ్స్క్రైబర్స్కి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అందరూ తెలుసు కస్తూర్ ఆంటీ ఎవరు, భవానీ ఎవరు, కావ్య ఎవరు, మా కాలనీ వాళ్ళు వీళ్ళందరూ కూడా. అండ్ ఇక్కడ గుమ్మం మీద కాయిన్ పెట్టించి గుమ్మం దాటిస్తున్నారు అన్నమాట వడిబియ్యం తీసుకుని. సో ప్రధానంతో పాటు అమ్మాయి అబ్బాయి వాళ్ళ విడిదింటికి అబ్బాయి వాళ్ళ ఊరు బయలుదేరింది. సో ఇక్కడ ఇంకా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఆ వాళ్ళు తీసుకొచ్చిన శారీ ఏదైతే ఉందో అది రేపు మళ్ళీ ముహూర్తం టైంకి కట్టుకుంటుంది. అండ్ ఇంక ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు అందరు ఉన్నాము, అంటే అప్పుడే ప్రధానం ఇదంతా జరిగింది కదా. సో ఇంకా రిలేటివ్స్ వచ్చిన వాళ్ళందరూ అట్లా ఉన్నామన్నమాట. సో ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అయితే లాస్ట్ ఆంటీ అంకుల్ ఇద్దరు బాగా ఏడ్చారు. అంకుల్ అంటే తండ్రికి కనపడకుండా ఆడపిల్ల మీద చాలా ప్రేమ ఉంటుంది కదా. అండ్ ఇంకా నాకు తెలిసి ఇవే అప్పగింతల్లాగా అన్నట్టు అనమాట. ఈ మధ్య చాలా పెళ్ళిళ్ళలో, కొంతమంది పెళ్ళిళ్ళలో అప్పగింతలు అనే సెక్షనే తీసేశారు, ఎందుకంటే దానివల్ల ఏడుస్తున్నారు అందరూ ఇలా అని చెప్పి. అండ్ కొన్ని పద్ధతులు ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా. అలా ఇంక ఇక్కడ ఆంటీ అంకుల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఏడవడం అదంతా కూడా. చాలా ఎమోషనల్ మూమెంట్స్, అంటే చూసే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది ఆడపిల్ల వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళచ్చు. ఇంతకు ముందు రోజులైతే
ఒక్కసారి పెళ్ళై వెళ్తే అత్తగారి పర్మిషన్ ఉండాలి, అత్తింటి వాళ్ళ పర్మిషన్ ఉండాలి. అప్పుడు రోజులు అండ్ అప్పుడు పద్ధతులు అన్నీ చాలా వేరు కాబట్టి అప్పట్లో బాగా అప్పగింతలు ఇలాంటివన్నీ పెట్టారేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే వెళ్తే సంవత్సరానికి వస్తారో ఎప్పటికి వస్తారో తెలీదు, అత్తగారి పర్మిషన్ ఉండాలి, ఇలా చాలా ఉండే ఇంతకుముందు. బట్ ఇప్పుడు రోజులు మారాయి, పద్ధతులు మారాయి, చాలామంది ఆలోచన విధానం మారింది కాబట్టి చాలా వరకు అన్నీ చేంజ్ అయినాయి. కానీ కొన్ని పల్లెటూరులో మాత్రం ఇప్పటికీ ఆ పద్ధతులు అలానే ఉంటాయి అని అనుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ వెళ్ళిపోతుంటే తను అందరికీ వెళ్ళొస్తాను అని చెప్తుంటే అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. తను కూడా తనైతే చాలా స్ట్రాంగ్గా తను ఇంకా కంట్రోల్ చేసుకుందనమాట. అందరూ ఇంకా తనని చూసి ఇంకా ఆంటీ అంకుల్ బాగా ఏడుస్తారు అన్నట్టు చాలా బాధేసింది. బట్ ఇంకా ప్రతి ఆడపిల్లకి ఇదొక అంతే, ఇంకా అదొక పద్ధతిలాగా అయిపోయింది కదా. సో అలా ఈరోజు ఇంకెక్కడతో భవానీ అయితే అక్కడికి విడిదింటికి వెళ్ళిపోయింది. సో రేపు మార్నింగ్ అందరం మేము ఇక్కడి నుంచి మ్యారేజ్కి వెళ్తాం. రేపు మ్యారేజ్ అన్నమాట. సో రేపు మ్యారేజ్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ చూసారు కదా, ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.